హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను టేస్టీ టేస్టీగా చాలా సూపర్గా అల్లం వెల్లుల్లిపాయతో రసం చేస్తున్నాం ఆ రసం ఒకసారి మీరు చూడండి ఇది నాన్ వెజ్తో పాటు చేసుకున్నారనుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఇవాళ సండే నేను ట్రై చేసాం అదిరిపోయింది మాత్రం అట్లాగే ఏం చేయాలని చూపించిన అన్ని తీసుకొని ఒక సిల్వర్ దాకులు ఉంటాయి కదా వాటిలో టమాటర్ టమాటర్ ఎక్కువ పడిద్ది నేను నాలుగు టమాటర్ తీసుకున్నాను కొంచెం లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం అలాగే క్రిస్టల్ సాల్ట్ అంటే గల్లుప్పు అంటారు కదా ఆ గల్లుప్పు కరివేపాకు కర్రీ లీవ్స్ ఒకటి తీసుకోండి మొత్తం ఇంకా నేనేం తీసుకున్నా అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ స్పూన్ మీద కొంచెం ఎక్కువ తీసుకోండి ఆ ఫ్లేవర్ రావాలి చారుకి నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి ఒక ఐదు తీసుకున్నాం అన్నీ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మంచిగా చేత్తు పిసుకొండి టమాటా రసము గలుపు చింతపండు కర్రీ కర్రీ లీఫ్స్ ఈ డ్రై చిల్లీ అన్నీ మంచిగా కలిసిపోవాలి ముందు నీళ్ళు వేయకుండా మొత్తం మామూలుగా కలుపుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది నాన్ వెజ్లో సూపర్ ఉంటుంది అసలు మీరు సాంబార్ అనే మర్చిపోతారు అందుకే నేను ఇది చారు అంటారు కానీ నేను రసం పేరు పెట్టే ఎందుకంటే టమాటో ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఎలా తీసుకుంటున్నా అలా పిసుకాలి మంచిగా ఇప్పుడు మనకి ఆ గిన్నె నిండుగా వాటర్ వేసుకోండి మీరు అనుకో పెద్ద గిన్నెలు వేసుకున్నారనుకో పెద్ద పెద్ద గిన్నెలో చారు ఎక్కువ అమౌంట్లో చేసుకున్నారనుకో ఇంకా అన్ని చూసిన క్వాంటిటీ మీద కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఈ చిన్న దాపులో చేసుకున్నా ఇప్పుడు నిండుగా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు మీరు చూడండి నేను చూపిస్తే ఎంత వాటర్ వేసుకున్నా నిండుగా వేసుకున్నాం కొంచెం మరి మరిగి కొంచెం తగ్గిద్ది కదా చూడండి నిండుగా వేసుకున్నాం ఇప్పుడు మనం పొయ్యిలో పెట్టుకున్నారనుకో మొత్తం మరిగినప్పుడు ఒక వన్ ఇంచ్ తగ్గాలి వన్ ఇంచ్ తగ్గాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో స్లోలో పెట్టుకొని మరిగించండి ఏమవుతుందంటే కొంచెం వన్ ఇంచ్ తగ్గిందనుకో అయిపోయింది అలా చేసుకొని ఇంకా మీరు ఏమీ కలుపుకో అవసరం లేదు సాల్ట్ వేసుకున్నాం అన్నీ వేసుకున్నాం ఏం చేయాలంటే కొంచెం పసుపు ఒక్కో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పసుపు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి కొంచెం బాయిల్ వచ్చాక అప్పుడు పసుపు యాడ్ చేసుకోండి నేను ఒక టూ మినిట్స్లో బాయిల్ వచ్చేసింది చారు సిల్వర్ దాక్లో పెట్టుకోండి ఫ్రెండ్ నాన్ స్టిక్ ఆటలో అసలు నాకు నచ్చదు అలాంటి చారులు ఇవన్నీ పాత వాళ్ళు అందరు సిల్వర్లో చేసుకునేవాళ్ళు కదా ఇప్పుడు చూస్తే పసుపు యాడ్ చేసుకున్నాం పాతకాలం అందరు ఎక్కువగా సిల్వర్ దాకలో వాడుకునే వాళ్ళు కదా నాకు చారు మాత్రం సిల్వర్లో పెట్టుకుంటా ఫ్రెండ్స్ నాన్ స్టిక్ ఎన్ని ఉన్నా అది ఏంటంటే బా బాగుంటుంది అసలు ఆ మాడదో కింద పొంగ పొంగి పడిపోనా అలాంటివి ఏముండదో ఉండదో స్టీల్లో పెడితే మాడిపోతుంది అని నాకు నచ్చదు అసలు మాక్సిమమ్ చారు సాంబార్ ఇవన్నీ సిల్వర్లో పెట్టుకుంటారు ఇప్పుడు స్టిక్ వచ్చింది కాబట్టి నాన్ ఇప్పుడు మరిపోయింది ఆఫ్ చేస్తాం ఇప్పుడు మన తడకా అనొచ్చు తాలింపు అంటారు కదా ఆంధ్రాలో ఎక్కువగా తడకా కోసం ఒక టూ టు త్రీ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్ ఇప్పుడు వెల్లుల్లిపై ఐదు వెల్లుల్లిపై రబ్బులు తీసుకొని కచ్చబచ్చగా కొంచెం దంచేసా దంచేసి ఆయిల్లో వేసుకోండి కొంచెం కలర్ మారింది అనుకోండి చూడండి వెల్లుల్లిపై ఇప్పుడు ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోండి తాలింపు కూడా అన్నీ ఓకే ఎక్కువ వేసుకో అవసరం లేదా చాలామంది వాము జీలకర్ర ఏమంటారు మేంతిలు ధనియాలు ఎత్తారు అవసరం ఆల్రెడీ మనం చారులు ఎండుమిర్చి చేసినా కాబట్టి ఒకటే నేను తాలింపులో వేసుకున్నా చూడండి ఒక్కటే కరివేపాకు అలా లీవ్స్ ఎలా తీసుకొని తీసేసి మీ దగ్గరే చూపిస్తున్నాను చూడండి అలా వేసుకొని కొంచెం అలాగే మన దగ్గర కొత్తిమీర ఉంటాయి కదా ఆ కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి చారులో వేసుకోలేదా చూసారా తాలిఫ్లో మాత్రం వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ఒక రెండు రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మరుగుపే చారు పెట్టుకున్నాం కదా ఆ చారు జాగ్రత్తగా వేసుకోండి లేకపోతే మన స్టీమ్ అంతా మంచి చేతిలో తగిలేస్తుంది చూడండి వేసుకుంటూ ఏమైందంటే వేసుకున్న కడాయి నిండా ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఆ కడాయిలో ఉన్నది మళ్ళీ ఆ దాక్ అంటారు కదా ఆ దాక్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇంకా అంతే ఫ్రెండ్స్ టేస్టీ అంటే టేస్టీ చారు నిజంగా చెప్తున్నా మీరు ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఈ చారు ఎప్పటికీ మర్చిపోలేరు అసలు సూపర్ ఉంటుంది నేను చికెన్ ఫ్రైతో పాటు ఈ చారు చేసుకున్నాం మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుస్తాం కొత్త రెసిపీతో ఇంకా నా ఛానల్లో బోల్డ్ ఎంత వీడియోస్ వస్తాయి మీకు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపో సపోర్ట్ చేయండి నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోస్తో వస్తాం మీ ముందుకి చూడండి చారు మాత్రం అదిరిపోయింది చూడడానికి తినడానికి నేను ఆల్రెడీ నేను తినేసి అప్పుడు మీకు ఈ వీడియో అప్లోడ్ చేసాము సూపర్ ఉంటుంది బాయ్